హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఏస్కూరి ఫార్మ్స్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే పశుమర్తి రాంబాబు గారి ఇంటర్వ్యూలో లాస్ట్ పార్ట్ అండి, మూడో భాగము. అయితే ఈ రెండో భాగం ఏంటంటే కంప్లీట్ రైతుల గురించి అని, ఆ మామిడిలో జరిగేటువంటి అన్ని రకాల మామిడి పంట గురించి అని చెప్పేసి మీకు వివరణ చూపించాను. సో నేను అనుకున్నాను ఏంటంటే ఆధారణ ఉండదేమో అనుకున్నాను, కానీ అద్భుతంగా ఆదరించారు. అసలు ఒక అంటే ఇది కంప్లీట్గా ఈ ఛానల్ ఏంటంటే నేను కొన్ని రోజులలో రైతువారి కార్యక్రమాల మీద కూడా ఫోకస్ చేద్దాం అనుకున్నాను, కాబట్టి మీరు ఇచ్చిన మోటివేషన్ నాకు చాలా 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 ఎంకరేజింగ్గా ఉంది. అలాగే రాబోయే కాలంలో కూడా మనము నెక్స్ట్ ఇంకా చేయవలసినవి చాలా వీడియోస్ ఉన్నాయి, వాటన్నిటి కూడా మీరు ఇదే విధంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అనంటే ఈ మధ్య కొంచెం సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా తక్కువ ఉంది. ఈ నెల నుంచి నేను వీడియోస్ కూడా నార్మల్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను, కానీ సబ్స్క్రిప్షన్ అడగలేదు. అలాగే సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువ ఉంది. దయచేసి ఏంటంటే ఆల్గరిథం కూడా లైక్స్ మీద రన్ అవుద్ది, కాబట్టి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇలాగ మన పాత వాళ్ళు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు, అలాగే కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో కొందరు పెద్దవారి గురించి, ప్రముఖుల గురించి అని చెప్పేసి వారి అభిప్రాయాలు కూడా మనకు తెలుసుకుందాము. అదేవిధంగా ఈ వీడియో కూడా నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయగలరని మరొక్కసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ మొదలెడదాం ఫ్రెండ్స్. అంటే జీపీ గారు అన్నారు, అంటే నేను చెప్పడం కాదు, అందరు చాలామంది చెప్పారు. ఆయన జీవితాన్నే ఆ కోళ్ళకి అర్పించేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ కోళ్ళే ఆయనకి ప్రాణం. మన వల్ల కాదు, ఎవడల్ల కాదు. ఇంకది కేఎస్ఎన్ గారు అంటే కేఎస్ఎన్ గారు గొప్ప బ్రీడర్, మాకు బాగా ఇష్టమైన వ్యక్తి. వాళ్ళకి లాగెళ్ళాలంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారంటే బోల్డ్ సమయాన్ని వృధా చేశారండి. సమయాన్ని వృధా చేయటం అంటే సామాన్యం కాదు కదండి. టైం అంటే ఇప్పుడు గడిచిపోయిన టైం సమయం రావాలని రాదు కదండి. డబ్బుగా కూడా నష్టపోయారండి. ఇప్పుడు ఈ సమయాన్ని వేరే బిజినెస్ మీద వాళ్ళు కేటాయించుకుంటే వాళ్ళకున్న ఆలోచనలకు తెలియజేళ్ళకి ఇవాళ ఈ కోళ్ళు అంటే వాళ్ళకి అంత పేరు రావడానికి ఏంటంటే వాళ్ళు టైము అండ్ జీవితాలనే దాని మీద పెట్టారండి, అందుకని అంత పేరు వచ్చింది. ఎవడో మన దగ్గర నేను కేఎస్ఎన్ గారు అవ్వాలి లేదా జీపీ గారు అవ్వాలని కలలు కంటాం చాలా తప్పు. ఆ టైప్లో ఆలోచించి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా దెబ్బతింటారండి. దెబ్బతింటాం అంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. వారు చాలా రోజులు చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు. ఏమంటే చాలా కష్టం కదండి. ఆ రోజు విలువలు ఉన్నాయండి. విలువలు అంటే ఇప్పుడు ప్రభాకర్ గారు వచ్చాడు, కేఎస్ఎన్ గారు వచ్చాడు, మంచి కోడిని ఇవ్వాలి, మంచి కోడిని ఇచ్చి పంపించాలి, లేకపోతే మాట వస్తుంది. మాట అంటే మహా ఇబ్బంది పడేవాడు. ఇవాళ అలా కాదండి, డబ్బు కావాలంతే. నాకు చేస్తారండి, 5 లక్షలకు గలబడే కోడి కావాలి, 2 లక్షలకు గలబడే కావాలంటారు. నా దగ్గర నిజంగా నేను ఏంటంటే ఈ సంవత్సరం అన్ని ఇచ్చేసాను. నేను పందెం ఎక్కువ వేయనండి, నేను చెప్పాక భయం నాకు ఎక్కువ. 1 లక్షకు పందెం వేసేసింటే ఎదురు రోజులు కూడా 1 లక్ష వేయాలని వస్తారు కదా. నాకు కొంచెం ఏదన్నా కానీ ఇబ్బంది పడతూ ఉంటా. ఎందుకంటే ముందు కుటుంబాన్ని కాపాడుకోవాలండి, మన కుటుంబం మెయిన్. అంతేగాని ఈ జూదంలోకి వెళ్ళిపోయి దాంట్లో తెగ సంపాదించి ఎంతమంది సంపాదించారు మీరు చూస్తున్నారుగా జూదం మీద. ఉంటారు కొంతమంది ఉన్నారు సంపాదన అనేది దాని మీద సరదాగా వెళ్ళవచ్చు, కానీ అంటే సంపాదన ఉన్నారు రైతుగా సంపాదించుకుంటే అప్పుడు రైతుకి ఈ రోజు ఇబ్బంది కానీ ఒక 20 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసి భూములు కొన్నారండి. ఇవాళ అమ్ముతున్నారు అంతే, వ్యవసాయం చేసి భూములు అమ్ముతున్నారు. వ్యవసాయం చేస్తే ఏదో ఒకటి తగులుకుంటుంది కానీ అమ్ముతలేదండి. అయితే ఈరోజు కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం అండి, కేఎస్ఎన్ గారు కానీ ఇంకా పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారండి. మా కృష్ణయ్య గారు కూడా, ఆయన కూడా కొత్త వాళ్ళు రానియడు ఆయన. ఎందుకంటే ఎవరు వచ్చినా వీళ్ళు ఏంటి ఇలా పొజిషన్ ఏంటని ఒక ఆలోచించే వ్యక్తి ఆయన. అంతేగాని రావడం అనేది అంత సులువైంది కాదు, రాకూడదండి, రావద్దనే నా ఆలోచన అండి. ఎందుకంటే మళ్ళీ ఏమంటారంటే ఈడు ఎలా అమ్ముతున్నాడు, ఎలా చేస్తున్నాడు అని అంటారు. ఒకసారి దిగిన తర్వాత వెనక మొత్తానికి హీల్ పడుతుంది, దిగితే అక్కడే అక్కడే అంటే చెప్పే కదండి ఫస్ట్లో చెప్పాక 10 లక్షలు లాస్ అవుతుందంటే మళ్ళీ వెనక్కొస్తారు. అది అది ఈ 10 లక్షల్లో పెట్టుబడి పెడతామే తప్పండి. ఎందుకంటే నేను మార్కెట్ అనేది నేను ఈ స్థాయిలో రావడానికి చాలా రకాల బ్రీడర్లు వాడాను, చాలా రకాల పెట్టలు బోల్డ్ అంత పెట్టలకే నేను దగ్గర దగ్గర 10-12 లక్షలు డబ్బులు పెట్టానండి.
డబ్బులు పెట్టకుండా కొన్న పెట్టలకి నాకు మంచి బ్రీడ్ వచ్చింది. డబ్బులు పెట్టి కొన్నాయి మొత్తం కోసుకున్నాను. అంటే పరిచయాల ద్వారా వచ్చింది గొప్పది. పరిచయం అను ప్రేమ అండి. నిజంగా నాకు మా ఓఎన్జీసీ కానీ మా కృష్ణయ్య గారు కానీ మన జీపీ గారు కానీ, జీపీ గారు నాకు ఆయన గురువు గారు అండి. గైడెన్స్ ప్రతిదీ కూడా నేను ఆయనకి ప్రతిదీ చెబుతానండి. ఇది ఇది ఉంచుతా, ఇది ఇది పొజిషన్, ఇది పొజిషన్, ఈ టైప్లో ఉంది, ఈ టైప్లో ఉంది. ఆయన వచ్చినప్పుడు సంవత్సరాన్ని నా దగ్గర 5-6 సార్లు వస్తారండి. 5-6 సార్లు కూడా నాకు మంచి ఆలోచన చెప్పి వెళ్తారు. అలాగే ఇప్పుడు నాకు కృష్ణయ్య గారు కానీ ఓఎన్జీసీ ప్రసాద్ గారు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చే వస్తువులు మా రాంబాబుకి ఇవ్వాలి. డబ్బులు తీసుకోరు, అయినా మా రాంబాబు మంచి వెనక్కపోకూడదు, ముందుకెళ్ళపోయినా పర్లేదు కానీ మనం ఇచ్చిన దాని మూలన అతను ఒక రేంజ్లో ఉన్నాడు, ఆ రేంజ్ని తగ్గకూడదు, తగ్గనీయకూడదు అనే ఆలోచనతో మనకు రావాలండి. ఆ టైంలో నాకు వచ్చినాయండి. నేను ఎదరికెళ్ళడం కారణం అదే, దొరకాలి మనకు అంత ఆ ఫ్రెండ్షిప్ దొరకాలి, ఆ మంచితనం దొరకాలండి. అట్లాంటి వాళ్ళు మరి కొత్త దొరుకుతారు? దొరకరు నేను అనేది అదే దొరుకుతారు. సంవత్సరాలు కష్టపడితే దొరుకుతారు. సంవత్సరాలు కష్టం నిజాయితీగా ఉండాలండి. దాంట్లో నిజాయితీ లేకుండా ఒక రోజులో అయిపోయిందిలే మనకు వచ్చేసింది. కొంతమంది ఉన్నారండి, ఒక బ్రేడన్ ఒక 4 లక్షలకో 3 లక్షలకో లేదా 2 లక్షలకో తెస్తారు. పెట్టలు కూడా 50-70 లక్షలు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకన్నయ్య గొప్ప లేవు, నా దగ్గర గొప్పది పుట్టి ఒక 4 కోళ్ళు బాగా దెబ్బలాడుకునే 100 కోళ్ళు పుట్టిన తర్వాత 4 కోళ్ళు 5 కోళ్ళు బాగా దెబ్బలాడుకుంటాయి, దెబ్బలాడుకోకుండా. వాటిని చూసేసి ఏంటంటే నేను పెద్ద బ్రేడర్ని అయిపోయాను అని ఒకళ్ళు అహంకారం. అది నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటానండి. ఎందుకంటే నా దగ్గర బ్రీడ్ ఉంది అనేది నేను ఎప్పుడు కూడా అనుకో, నాకు ఇచ్చారు, నాకు ఇచ్చారు, ఇచ్చారు కాబట్టి ఇలా నేను నిలబడగలిగాను. వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేస్తానండి? వాళ్ళు మంచిది ఇవ్వబట్టే నేను నిలబడగలిగాను. మనం ఇచ్చేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇవ్వాలి. ఎవరు కూడా దెబ్బతినకూడదండి. కోడిని కోటి రేటు అమ్మడం ఉత్తమం అండి. ఇప్పుడు మనకి 1 లక్ష రూపాయలు కోడిని అమ్ముతామండి, 50,000 కోడిని 1 లక్ష అమ్ముతాం. ఆ 50,000 ఎన్ని రోజులు ఉంటే మాట అనేది జీవితాంతం ఉంటుందిగా, అది దెబ్బతింటాడు. ప్రస్తుతం ఇప్పుడు వచ్చే రాబోయే యువతకు మీరు ఇచ్చే మెసేజ్? ఏం లేదు తమ్ముడు, యువత అనే వాళ్ళు అసలు ఈ కోళ్ళ జోలికి రాకుండా ఉండటం, ఆ రోజు వాళ్ళకి బాగా ఆనందం ఉంది. వాటి మీద పందెం మీద ఒక దేశం ఉంది, పందెం సంక్రాంతి కట్టుకోవాలనుకున్నప్పుడు ఒక 2-3 కొనుక్కోవడం, అప్పటికప్పుడు కొనుక్కుని పని ఆ రోజు అయిపోతే 1 లక్ష 2 లక్షలు తేలిపోతే అయిపోద్ది. ఏదో కోడి 25,000 అమ్ముతున్నారు, 50,000 అమ్ముతున్నారు, 1 లక్ష అమ్ముతున్నారు అని ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూసి అంటే నిజంగా నేను కూడా నాతో సహా ఈ ఫేస్బుక్లో కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ, ఇన్స్టాగ్రామ్లు ఈ రకరకాల యూట్యూబ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే నాకు చదువు అంత లేదులే, నేను చూస్తూ ఉంటాను. అడ్వర్టైజ్మెంట్లు నమ్మేసి ఈ కోడిదొడ్లు ఇంత లాభం వస్తుంది, అంత లాభం వస్తుందని ముందుకెళ్ళడం అనేది యువత చాలా రాంగ్. వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. ఒకసారి వెళ్ళిన తర్వాత ఏంటంటే 4 లక్షలు పెట్టుబడి పెట్టేసి వెనక రావడం అంటే జరగదు. ఈ అది మంచి చెడు తెలిసిపోయేసరికి మొత్తం అయిపోద్ది, జీవితం కూడా అయిపోతుంది. టైం మంచి టైం పోద్ది, అందుకని దయచేసి రావద్దు. తోటలు పెట్టేవాళ్ళు తోటలు పూర్తిగా మనకు అవగాహన ఉండి 90% మనం చూసుకోగలం, ప్రతిదీ చూసుకోగలం. చాలామంది చూసేవాళ్ళు ఉన్నారులే, ఆ చూసిన విధానం ఉంటేనే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అది వ్యవసాయం వచ్చి వ్యవసాయం అంటే మన పని మనం చూసుకుంటా ప్రతిదీ దగ్గర నుంచి చేసుకోవాలి. అంతే చూసుకోవాలి, చేసుకోకపోయినా చూసుకోవాలి. 10 మందిని పెట్టి చేయలేరు కదా. అప్పుడు 10 మందిని పెట్టినప్పుడు ఏంటంటే ఆ వెనకాలను చూసుకోగలిగితే కొంతలో కొంత బెటర్గా ఉంటుంది. ఏదైనా సరే మిషన్తో వర్కౌట్ అయ్యే పని వ్యవసాయం చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఈ మనుషులతో చేసేది మాత్రం కొంచెం ఖర్చు అంత ఇక్కడ అయిపోతుంది, మనకు వచ్చే లాభం కూడా అక్కడే పోతుంది. చాలా సమయం తీసుకున్నా కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే తమ్ముడు.